గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ ఘటనలు, ప్రభుత్వ పాలసీల గురించి ఈరోజు పత్రికల్లో ఏమొచ్చింది, ఏ పత్రిక ఏ అంశాన్ని ప్రధానంగా తీసుకున్నది, ఏ పత్రిక దేనికి ఎట్లా ప్రయారిటీ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో, ఆరేండ్లైనా ఆంధ్ర పెత్తనం, అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆవేదన, కాంట్రాక్టులు కాలేజీలు రివార్డులు అన్నింటికి వాళ్ళేనా అంటూ వ్యాఖ్యలు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గడిచిన ఈ ప్రస్తుత సమావేశాలలో కొద్ది రోజుల నుంచి ప్రభుత్వ తీరుపైన, అధికార వ్యవస్థ తీరుపైన మొత్తం వాళ్ళ మనసులో ఉన్న ఆవేదన మొత్తాన్ని సూటిగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన సరే ఇంకా ఏమిటనేది, తెలంగాణైజుడ్ అయి ఉండాలి, తెలంగాణ మయం కావాలి, అది ఎందులోనైనా సరే అని చెప్పి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడింది. ఇట్లా మాట్లాడడం కూడా తొలిసారి ఎమ్మెల్యేలు, 5 సంవత్సరాలు అయిపోయి ఈసారి టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మనసులో మాట చట్టసభలో చెప్తున్న తొలి సందర్భం ఈ వార్తలో ఉన్నది. దీనికి సంబంధించిన వార్త వెలుగు దినపత్రికలో ప్రధాన అంశంగా ఉంది. ఇక ఇందులోనే వెలుగు దినపత్రికలోనే మరొక ప్రధానమైన వార్త ఉంది. అనుకున్నది 180 టీఎంసీలు, లిఫ్ట్ చేసింది 18 టీఎంసీలు. తొలి సీజన్లో రివర్స్ అయిన కాళేశ్వరం, ప్రభుత్వం అంచనాలను తలకిందులు, 45 రోజులుగా మోటార్లు బంద్, మేడిగడ్డ ఓపెన్, 1000 టీఎంసీల గోదావరి వరద సముద్రానికే. కాళేశ్వరం ప్రభుత్వం చెప్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం, ఇది 180 టీఎంసీలు ముందు అనుకున్నది. అంటే ఓవరాల్గా దీని రివ్యూలాగా వచ్చిన ఒక స్టోరీ వెలుగు దినపత్రికలో ఉంది. ఇక కడుతుండగానే కూలింది వేములవాడలో మూలవాగు బ్రిడ్జి పనులు నానతాలపు అనే మరొక వార్త ఉంది. మంత్రి రామారావుకు సంబంధించిన, మీరు ఇటుకతో కొడితే మేము రాయితో అని కాంగ్రెస్ పార్టీ పైన ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్త ఉంది. ఇక మరొక వార్త, కంపెనీలకు ట్యాక్స్ కట్, జిఎస్టీ కూడా తగ్గింది, కార్పొరేట్లకు సర్కారు కానుక దీంతో సెన్సెక్స్ పెరిగిందని చెప్పి నిర్మలా సీతారామన్ నిర్ణయాల తర్వాత వచ్చిన దానికి సంబంధించిన ఒక వార్త వెలుగు దినపత్రికలో రెండో ప్రాధాన్యత అంశంగా ఉంది. ఇక గుర్తింపలేని శాతవాహన వర్సిటీ ప్రారంభమై 10 ఏళ్ళు దాటిన యూజీసీ 12B గుర్తింపు రాని దుస్థితి అని, యూనివర్సిటీలపైన వరుస కథనంలో భాగంగా ఇది శాతవాహన గురించి సంబంధించిన ఒక వార్త ఉంది. ఇక కేబినెట్లో మాదిగల వద్ద సామాజిక న్యాయాన్ని కేసీఆర్ విస్మరించారు మందకృష్ణ. రెడ్డి వెలమలకే 10 మంత్రి పదవుల, జనాభాలో సగం ఉన్న బీసీలకు 4 మంత్రి పదవులైనా అని ఆయన మీడియా మీటుకు సంబంధించింది. వరంగల్లో మహాదీక్ష చేస్తామని ప్రకటన చేసి దానికి సంబంధించిన వార్త వెలుగు దినపత్రికలో వచ్చింది. ఇక ఈనాడు దినపత్రికలో మాంద్యానికి మరో మందు, అనూహ్య నిర్ణయం, ఆశ్చర్యకర స్పందన, జీఎస్టీ సవరింపు, దీనికి సంబంధించిన కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన దాని పరిణామాలు, వాటి పర్యవసనాలకు సంబంధించిన ఒక వార్త, మాంద్యానికి మరో మందు అని జీఎస్టీ తగ్గించడము, వివిధ రకాల చర్యలకు సంబంధించిన వార్త ఈనాడులో ప్రధాన అంశంగా ఉంది. ఇక వెన్ను విరిగిన వంతెన అని చెప్పి మూలవాగ్ బ్రిడ్జికి సంబంధించిన వంతెన ఒకటి ఉంది. మరొకటి, డయాలసిస్ రోగులకు పింఛన్ ఇవ్వండి అనే ఒక శాసనసభకు సంబంధించిన ఒక వార్త ఉంది. మూతబడ్డ పరిశ్రమను తెరిపిస్తున్నామని రామారావు చేసిన కామెంట్లకు సంబంధించిన ఒకటి ఉంది. ఇక మరొక వార్త ఇందులో ముఖ్యమైనది, ఆయగట్టుకు చేరేదట్ట అని, మొత్తం ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్తారు కానీ ఆ ప్రాజెక్టులకు నీళ్లు, వ్యవసాయం చేసుకోవడానికి పొలాలకు నీళ్లు తీసుకుని పోయే కాలువల నిర్మాణం జరగలేదు, అంటే ఆయకట్టు ఇంకా ఆయకట్టు ఉనికిలోకి రాలేదు అని సంబంధించిన ఒక లెక్కలతో సహా ఒక వార్త ఈనాడు దినపత్రికలో ఉంది. ఇక మరొకటి, దేశఖ్యాతి విశ్వవ్యాప్తి, భారత విజయాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యం అనే ఒక వార్త ఈనాడు దినపత్రికలో ఉంది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో, కార్పొరేట్లకు 145,000 కోట్ల ఉద్దీపన అని ఒక వార్త ఇందులో ఉంది. బీడీలపై జీఎస్టీ ఎత్తేయాలని చెప్పి మన రాష్ట్ర మంత్రి హరీష్ రావు నిర్మలా సీతారామన్ను కలిసిన విజ్ఞప్తి చేసిన ఒక వార్త కూడా అందులో ఉంది. ఇక ఇంటర్ కార్యదర్శి అశోక్పై బదిలీ వేటు, ఎట్టకేలకు చర్యలు, పోస్టింగ్ వెయిటింగ్, ఇంటర్ ఫలితాల గందరగోళమే కారణం, కొత్త కార్యదర్శిగా ఉమర్ జలీల్ అనే ఒక వార్త ఇందులో ఉంది. ఇక మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లే సీట్లు తగ్గాయి, హడ్డిమారు గుడ్డి దెబ్బగా బీజేపీ 4 ఎంపీ సీట్లు ఒక వార్త టీఆర్ఎస్ సంబంధించిన ఒక వార్త ఇందులో ఉంది. ఇక నిజామాబాద్లో జ్యోతిపై గ్యాంగ్ రేప్ అనే ఒక వార్త ప్రధాన అంశంగా ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ఉంది. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో తెలంగాణ పథకాలు భేష అని ఉన్నట్టు ఒక వార్త ఉంది. ఇక రాష్ట్రానికి అవార్డుల పంటని మరొక వార్త, కార్పొరేట్లకు బోనాంజా అనే ఒక ప్రధానమైన వార్త ఇందులో ఉంది. ఇది ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలు. ఇందులో ఒకటి లేదా రెండు అంశాలు తీసుకుని వాటిపైన మనం మాట్లాడదాం. అందులో ఒక అంశాన్ని తీసుకొని మాట్లాడే ముందు గెస్టులను పరిచయం చేస్తాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు
బీజేపీ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అనలిస్ట్ కొడ చిరాగ్ గారు, ఇద్దరు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, ఆరేండ్లైనా ఆంధ్ర పెత్తనం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆవేదన. అది ఉన్నదే వాస్తవమే కదా. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తెలంగాణ స్వాభిమానం కోసం. తెలంగాణలో రాష్ట్రంలో ప్రజలకు మరి విద్య, ఉద్యోగం, నీళ్లు, నిధులు అన్నీ కావాలి. వ్యవసాయ రంగం డెవలప్ కావాలి. కాంట్రాక్టర్ వాళ్ళే, సినిమా థియేటర్లు వాళ్ళే, లాడ్జ్లు వాళ్ళే, హోటళ్ళు వాళ్ళే, అన్నీ ఇంపార్టెంట్ పోస్టింగ్స్ కూడా వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటే ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ విధంగా డెవలప్ అవుతారనే ఉద్దేశంతోనే ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం. బీజేపీ ఈ కోణం వేరుంటుంది. బీజేపీ ఈ రాష్ట్రం డెవలప్ కావాలా, ఈ రాష్ట్రంలోని ప్రజలకు అన్ని రంగాల్లో డెవలప్మెంట్ ఉండాలి, సహాయం అందించాలి, ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను బీజేపీ కోరింది. చిన్న రాష్ట్రాలు పరిపాలనకు అనువుగా ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ స్టాండ్ ఉండేది. కానీ టీఆర్ఎస్ చాలా సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఇవాళ ఏం చేస్తున్నది, టోటల్గా వాళ్ళ చేతుల్లోనే మొత్తం చెప్పు చేతుల్లో ఉండి వాళ్లకు లాభం చేకూర్చే విధంగా, వాళ్ళ ద్వారా తాము లాభం పొందే విధంగా వారి యొక్క యాక్షన్ ప్లాన్ చాలా చాలా నీట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఇవాళ మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్, సో కాల్ టాప్ కాంట్రాక్టర్ ఆయన దృష్టిలో దేశంలో సుమారు 12-13 రాష్ట్రాల్లో ఆయన కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన గురించి అనేక సందర్భాల్లో మాట్లాడినారు ఈ రాష్ట్రంలో అని. ఇవాళ ఏమైంది, మళ్ళీ ఇక్కడ నుంచి పడితే అక్కడ దాకా ఆంధ్రలో అదే కాంట్రాక్టరు, ఇక్కడ కూడా అదే కాంట్రాక్టరు. ఆ రకంగా ఏ యొక్క అంశంలో చూసినా కానీ ఈ యొక్క రాష్ట్రంలో కాబట్టి తెలంగాణ చివరి దొరకట్లేదా? దొరకట్లేదని కాదు, మొదటి నుంచే ఈ యొక్క రాష్ట్రంలో ఆర్థికంగా ఎదిగినటువంటి ఒక కాంట్రాక్టర్లు లేని కారణంగా, ఏ క్లాసు కాంట్రాక్టర్లు లేని కారణంగా వాళ్ళకు అవకాశం దొరికింది. కనీసం ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని కూడా కింది స్థాయిలో ఉన్న కాంట్రాక్ట్ ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కాంట్రాక్టర్లు నామ్స్ పక్కన పెట్టి చేయాలనే ఉద్దేశం కాదు మా ఉద్దేశం. నామ్స్ ప్రకారం చేయాలి, కానీ ఒక కోణం నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని, ఈ యొక్క రాష్ట్ర కాంట్రాక్టర్, ఈ యొక్క క్యాడర్ని డెవలప్ చేయడం కోసం ఒక దృష్టి కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా, పక్షపాతాలకు పోకుండా, అక్రమాలకు పోకుండా ఈ రాష్ట్ర ప్రయారిటీని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవంతా కూడా భారతీయ జనతా పార్టీ, మిగతా పక్షాలు కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క ప్రభుత్వ వైఖరి గురించి మాట్లాడుతూ వస్తున్నప్పటికీ స్పందన లేదు. లాస్ట్కి ఏమైంది, ఇవాళ తన ఎమ్మెల్యేలు హౌస్లో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. బయట కూడా బాహటంగా మాట్లాడుతూ ఉన్నారు. కాంట్రాక్టర్ల గురించి కావచ్చు, అనేక విషయాల గురించి కావచ్చు. నిన్న వికారాబాద్ ఎమ్మెల్యే 2,000 కోట్ల రూపాయల యొక్క బడ్జెట్తో వికారాబాద్ కాన్సెప్ట్, ఈ వికారాబాద్ నగరం మొత్తం, పట్టణం మొత్తం డెవలప్మెంట్ కోసం మంజూరు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. మంజూరు చేసిన విషయం మరి ఇంతవరకు కనీసం ఏమి ఖర్చు అయిందో మరి మాకు చెప్పాలి. 170 కోట్ల రూపాయలు మంజూరు కూడా ఇచ్చినట్టు మరి ఉన్నది, కానీ ఆ డబ్బు ఎక్కడ ఖర్చు అయిందో నాకు చెప్పాలి మంత్రి గారు అని చెప్పేసి, పొరపాటున ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడిగి మళ్ళీ మంత్రి గారిని సవరించుకొని కేటీఆర్ గారిని అడగడం జరిగింది. కేటీఆర్ గారు సింపుల్ హాఫ్ ఏ సెకండ్, 1 or 2 seconds మేము లిఖితపూర్వకంగా ఇచ్చేస్తామని చెప్పి చెప్పినారు జవాబు. ఇదా హౌస్ ఉంటే, హౌస్ అంటేనే హౌస్లో క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి. కానీ ఒకటి చెప్పండి, ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని ఏళ్ళ తర్వాత ఇంత ఓపెన్గా ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడుతున్నారు? అదే ఆ బాధ. నిజంగా కూడా ఇదంతా కూడా పై మెరుగులే తప్ప, మాటలకు సర్కారు తప్ప చేతల సర్కార్ కాదు. వీళ్ళ దగ్గర మా పనులు కావు, మాకు స్వేచ్ఛ లేదు, పని చేద్దామంటే సర్కార్ నిధులు ఇవ్వట్లేదు, మాట్లాడదామంటే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ప్రజలకు అయితే అనేక దరఖాస్తులు, అనేక ఆరోపణలు, అనేక ఆవేదనలు మాట్లాడుతుంటారు. వాళ్ళ దగ్గర పోయి ముఖం చూపించుకోలేని పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు సర్కారు మరి తన యొక్క స్టాండ్, తన యొక్క ఆలోచన విధానం మార్చుకోకుంటే మాకు పుట్టగతులు ఉండవనే భావన వారిలో బాధను వ్యక్తం. లేకుంటే ఈటెల రాజేందర్ గారు ఏ విధంగా మాట్లాడతారు చెప్పండి? ఎంత బాధ ఉంటే అంత బహిరంగంగా మాట్లాడుతూ ఉంటారు. ఓనర్లు ఎవ్వరు కాదు, మేమే ఓనర్లం అని చెప్పేసి దాని తర్వాత నాయన నరసింహ రెడ్డి మాట్లాడతారు, దాని తర్వాత బాలకృష్ణతో మాట్లాడతారు. ఇట్లా అనేక మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చర్చ కూడా వస్తున్నది. 5-6 ఎంపీలు, టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలు చేస్తారని చెప్పేసి మాకేమో సంబంధం లేదు. బట్ హౌ దే ఆర్ థింకింగ్, ఈ సర్కార్కు కేసీఆర్ నాయకత్వానికి, కేసీఆర్ కుటుంబ నాయకత్వానికి ఖిలాఫ్లా మండుతున్న విషయం ఒక్కొక్కరు బయట పడతా ఉన్నారు. ఈ ఆంధ్ర పెత్తనం అనేటువంటిది తెలంగాణ
రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఆందోళనలో ఒక ప్రధానమైనటువంటి మనోభావాలని అంటే సెంటిమెంట్ని రెచ్చగొట్టినటువంటి అంశం. నిజానికి మనం ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం. ఆ ఉద్యమానికి లేకపోతే ఆందోళనకి నాయకత్వం వహించినటువంటి వాళ్ళకి ప్రపంచీకరణ గురించి, గ్లోబలైజేషన్ గురించి, లేకపోతే ప్రైవేట్ పెట్టుబడుల గురించి తెలియక కాదు. అన్నీ తెలిసే ఇక్కడ జనంలో ఉన్నటువంటి ఒక అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు చేసినటువంటి ఒక పెద్ద ఎత్తుగడ. దానిలో ఒక విధంగా సక్సెస్ అయ్యారు. అయితే ఎప్పుడైనా కానీ అటువంటి మనోభావాలని రెచ్చగొట్టినటువంటి వాళ్ళు ఆ మనోభావాలకే బలయ్యేటువంటి పరిస్థితి ప్రపంచంలో అనేక దేశాల్లో మనం చూస్తున్నాం. ఎందుకని ఇవాళ ఈ విధంగా ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళు ఏ విధంగా మాట్లాడటానికి ఏమిటంటే, గత 6 సంవత్సరాలుగా చెప్పినటువంటి బంగారు తెలంగాణ అనేటువంటిది ఘోరంగా వైఫల్యమైంది. ఇవాళ చూస్తే రోగాలు తెలంగాణగా మారిపోయిన తర్వాత అధికార పక్షం కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ జనం అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఇవాళ మనకి కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే తమ అసమ్మతిని ఏ విధంగా వ్యక్తం చేయాలో తెలియక ప్రత్యక్షంగా పార్టీ అధినాయకత్వం మీద విమర్శ చేయలేక ఈ పేరుతోటి ఆంధ్ర నాయకత్వం లేకపోతే ఆంధ్ర పెత్తనం పేరుతోటి మరలా ఒక పక్కదారి పట్టించేటువంటి ఒక ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం 2 విషయాలను గమనించాలి. ప్రపంచీకరణ కానివ్వండి, లేకపోతే లిబరలైజేషన్ విధానాల్లో ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పెట్టుబడి ప్రవహిస్తుంది. అది గుజరాత్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు. అట్లా చూసుకున్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పెట్టుబడులు కానివ్వండి, లేకపోతే తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి పెట్టుబడులు కానివ్వండి, ఎక్కువ భాగం ఆంధ్ర వాళ్ళవి కాదు. ఉత్తరాది ప్రాంతం నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి తప్ప ఆంధ్ర అనేటువంటిది ప్రధానమైనటువంటిది కాదు. అయితే ఒకటి సార్, వాళ్ళు ఆ టైంలో ఏది జరిగిందో జరిగింది, అది ప్రజల లోపల ఆకాంక్ష కూడా ఉన్నది. వాళ్ళు చెప్తేనే రెచ్చిపోలే జనాలు, ప్రజల లోపల కూడా ఉన్నది అది. ఇన్ని రోజుల తర్వాత కేసీఆర్ అంటేనే ఆయన గురించి మాట్లాడడానికి భయపడే వాళ్ళు. అసెంబ్లీలో డైరెక్ట్ చూడండి, వాళ్ళ కాలేజీల పేజీలదే మూత, తర్వాత మనోళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఇట్లా రావడాన్ని, అంటే ఎమ్మెల్యేలు ఓపెన్ ఎందుకు మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అనేది. అదే వైఫల్యం నుంచి కింద జనంలో ఉన్నటువంటి, మీరు చెప్పినట్టుగా జనంలో ఉన్నటువంటి ఆకాంక్షలు కూడా ఈ ఆందోళనకి లేకపోతే రాష్ట్ర సాధనకి ఒక ప్రధానమైనటువంటి అంశం. మరి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ ఆకాంక్షలు నెరవేరినప్పుడు లేకపోతే ఇవన్నీ జనంలో సహజంగా అందుబాటులో ఉండేటువంటిది ఎమ్మెల్యేలు లేకపోతే పార్టీల్లో ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, వాళ్ళని అడిగేటువంటి ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకని వీళ్ళు కూడా తప్పించుకోవడానికి, ఈ వైఫల్యం నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రజాప్రతినిధులు, దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా తప్పించుకునే ఎత్తుగడగానే వీళ్ళు కూడా అదే నినాదం తీసుకుంటున్నారనేటువంటిది మనకు స్పష్టం. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించినటువంటివి కాదు, అనేక ఒక తెలంగాణ ఏమిటి, అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ఉత్తరాదిలో ఉన్నటువంటి అనేక విద్యుత్ ప్రాజెక్టులు కానివ్వండి, లేకపోతే అనేక మన ఔషధ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఏ దానిలో చూసినప్పటికీ, ఎందుకని అంటే ఎంటర్ప్రినర్షిప్ అనేటువంటిది ఆంధ్ర ప్రాంతంలో గతంలో చెన్నైతో అంటే మద్రాస్ రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు ఏర్పడినటువంటి పరిచయము, లేకపోతే ఆ ఎంటర్ప్రినర్షిప్కి దారితీసినటువంటి అనుభవం అనేటువంటిది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి లేకపోతే వాళ్ళకి ఉంటుంది. తెలంగాణ ప్రాంతం అనేటువంటిది నిన్న మొన్నటి వరకు అంటే దాదాపు 10-15 సంవత్సరాల వరకు ఫ్యూడల్ వ్యవస్థగానే ఉంది. గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములు కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ కూడా పరిశ్రమలు, వ్యాపారాల వైపు కాకుండా గ్రామాల్లో తమ పట్టును నిలుపుకునేందుకు లేకపోతే భూమి మీద పట్టును నిలుపుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఇతర వైపు చూడలేదు. ఇతర వైపు ఎందుకు చూడలేదంటే ఈ ఫ్యూడల్ సమాజంలో ఉన్నటువంటి దాని లక్షణం అది. ఎప్పుడైతే ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ లేకపోతే ఉత్తరాది ప్రాంతం నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళు పెట్టినటువంటి ఇండస్ట్రీస్, ఈ లాభాలు అన్నింటికి మించి 91 తర్వాత అంటే మన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురైంది. ఈ వ్యవసాయ రంగానికి తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురైన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి భూస్వామిక శక్తులు లేకపోతే మిగులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
డైవర్సిఫై రైట్ సార్. ఇప్పుడు మరొక అంశాన్ని తీసుకుందాం, మాంద్యానికి మరో మందు. కోటేశ్వరరావు గారు, ఇది నిజంగానే 300,000 మంది 400,000 మంది ఉద్యోగాలు పోతున్నాయి, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడబోతున్నది అనేది, దానికి చర్యలుగా ట్యాక్స్ తగ్గించడం నిజంగా ఇది పనిచేస్తుందా, బూస్టింగ్ ఇస్తుందా? ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, మన దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి దిగజారుతున్నది లేకపోతే మాంద్యం అంచున ఉన్నది అని అధికారికంగా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలే, ప్రధానమంత్రి ఇంతవరకు నోరు విప్పలేదు. అట్లాగే నిర్మలా సీతారామన్ కూడా ఇతర అనేక చర్యలు అనేక అంశాల గురించి మాట్లాడుతున్నారు తప్ప మన దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నది అనేటువంటి దాన్ని ఆమె కూడా ఇంతవరకు అధికారికంగా అంగీకరించలేదు. అందరికీ తెలుసు, కానీ ఆ విధంగా అంగీకరించడం అంటే ఏమిటంటే తమ వైఫల్యాన్ని, గత 5 ఏళ్ల పాలనలో తమ వైఫల్యాన్ని అంగీకరించడం. అందుకని ఆ విధమైనటువంటి నిజాయితీ కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో మనకి కనిపించడం లేదు. దానిలో భాగంగానే గత నెల రోజుల ప్రాంతంలో దాదాపు ఇప్పటి వరకు 400,000 కోట్ల మేరకు ఈ విధమైనటువంటి ఉద్దీపన లేకపోతే స్టిమ్యులేషన్ ప్యాకేజెస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎట్లా అంటే, ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు రిజర్వ్ నిధుల నుంచి 176,000 కోట్లని తీసేసుకున్నారు. దానికి ఆ మొత్తాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారు మనకి ఇంతవరకు చెప్పలేదు. అందులో ఒక చెప్పింది ఏంటంటే, 70,000 కోట్లు మేము ప్రభుత్వ రంగ బ్యాంకులకి ఇస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పిఎస్ పెద్ద ఎత్తున ఉన్నాయి. లేదు, ప్రతి సంవత్సరం 100,000-150,000 కోట్ల మేరకు కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం, బ్యాంకుల యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కనుక ఈ ఎన్పిఎస్ని రద్దు చేస్తూ ఉంది. ఆ విధంగా రద్దు చేసినటువంటి బ్యాంకులకి ఉద్దీపన కల్పించడం కోసం దాన్ని ఇస్తున్నారు. అంటే ఆ 170,000 కోట్లకు కూడా ఈ ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే మన వ్యాపారాలకు కానివ్వండి ఇటువంటి వాటికి ఉద్దీపన కలిగించేందుకే చేస్తున్నారు. అది కాకుండా నిన్న ప్రకటించినటువంటి ట్యాక్స్ కట్ అనేటువంటిది 145,000 కోట్లు మనకి వాళ్ళే స్వయంగా చెప్పారు. అది కాకుండా మధ్యలో ఎక్స్పోర్ట్స్కి అట్లాగే రియల్ ఎస్టేట్ రంగానికి ఉద్దీపన కల్పించేందుకు 70,000 కోట్ల రూపాయలు ప్రకటించారు ఈ నెల రోజుల్లోని. ఇవన్నీ ఇవి కాకుండా పరోక్షంగా ఇంకా ఎఫ్డిఐల్ని ఫ్రీగా తీసుకురావడం కానివ్వండి లేకపోతే మన దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని 30% కొనుగోలు చేయాలనేటువంటి దాన్ని మినహాయించడం కానివ్వండి ఇవన్నీ కూడా చేశారు. అయితే ఇవన్నీ చేసిన తర్వాత ఇది మన ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనకి ఉపయోగపడుతుందా, లేదు రికార్డు స్థాయిలో పెరిగినటువంటి నిరుద్యోగాన్ని తగ్గిస్తుందా, కొత్తగా ఉద్యోగాలు ఇస్తాయా అనేటువంటిది ఫండమెంటల్ క్వశ్చన్స్. ఈ రీత్యా మనం చూసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా అంటే గత 20 సంవత్సరాల్లో చూసినప్పుడు 1997లో ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నాడో పి చిదంబరం గారు 40% నుంచి 35%కి ఫస్ట్ టైము మన కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించాడు. 1998లో ఎన్నికలు జరిగాయి, కాంగ్రెస్ ఢమాల్ అంటే అప్పుడు కూడా ఆర్థిక తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించడానికి కార్పొరేట్ని గట్టెక్కించడానికి అప్పుడు 5% ట్యాక్స్ కట్టించారు. ఆ తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ వచ్చింది. వాజ్పేయి గవర్నమెంట్ మొత్తం దేశం అంతా వెలిగిపోతుంది అని చెప్పేసి చెప్పింది వాజ్పేయి గవర్నమెంట్ ఢమాల్. ఆ తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ హయాంలో ఆ 35%ని 30%కి తగ్గించారు మెల్లగా. ఆ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కూడా ఢమాల్. అందుకని కార్పొరేట్ పన్నులు తగ్గించినంత మాత్రాన లేకపోతే కార్పొరేట్లకి దేశ సంపద అందరినీ గుత్తగా దోచిపెట్టినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం అవుతుంది, పనిచేయదు అంటారు మీరు? పనిచేయదు అనే చాలా ఉదాహరణలు చెప్పి కొట్టించారు. దేశం గత 10 సంవత్సరాల కాలంలో UPA 1 UPA 2 నుంచి UPA 2 యొక్క రిజల్ట్ చూసిన తర్వాత ఈ దేశంలో టోటల్గా ఆర్థిక మొత్తం వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. బాడీ పైన భారతదేశం కనబడినప్పటికీ లోపల క్యాన్సర్, కిడ్నీ ఫెయిలు, డయాలిసిస్, అనేక పెద్ద పెద్ద రోగాలతో మొత్తం బాడీ పాడైపోయినటువంటి ఒక విషయంలో బీజేపీ అధికారం ప్రజలు ఇచ్చినారు. దాని తర్వాత రిఫార్మ్ తీసుకొస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళ కారణంగానే ఇష్టారాజ్యంగా కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టు
మరి ఇవ్వడం కారణంగానే మొత్తం కూలిపోయిన సంగతి మనం పత్రికలు చూసాం. మేము చెప్పడం కాదు, నిష్ణాతులు విశిష్టం ఐడియా ఉన్నోళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. పి చిదంబరం గారు కావచ్చు, లేకుంటే వాడ్రా కావచ్చు, లేకుంటే ఈ కింగ్ ఫిషర్ కావచ్చు, అనేక మంది ముఖ్యమంత్రులు అందరు కూడాను వాళ్ళందరూ కూడా చేసిన తతంగాలు మనం చూస్తాం. ఇవాళ జైల్లో ఎవరు ఉన్నారండి? కాంగ్రెస్ నేతలు లేరా? యూపీఏకు సర్కారు సపోర్ట్ చేసిన లేరా? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీనికి మందు కేవలం మేక్ ఇన్ ఇండియా మాత్రమే దీనికి సస్టైనబిలిటీ వస్తుంది, లేకుంటే ఈ దేశంలో ఆర్థిక పరిపుష్టి వస్తుంది ఉద్దేశంతో ఒక కొత్త ఆలోచనతో ముందుకు తీసుకొచ్చారు మోదీ గారు. దాని తర్వాత మెల్లమెల్లగా అనేక దేశాలకు మంచి సంబంధాలతో ఈ దేశంలో ఇన్వెస్ట్మెంట్ కోసం ముందుకు రావడం జరిగింది. ఇవాళ అయినప్పటి కూడాను ఉన్నటువంటి కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఆ యొక్క దాని ప్రభావం ఉన్నది. మనం మాత్రమే భారతదేశం పొదుపు యొక్క అలవాటు భారతీయుల్లో ఉన్న కారణంగా ఖర్చు తగ్గించుకునేటువంటి అలవాటు ఉన్న కారణంగా కొద్ది సస్టైన్ అవుతున్నాం. ఇవాళ అయినా ఉద్యోగాలు ఉండాలి, ఉపాధి కావాలంటే ఇండస్ట్రీస్ బతకాలి, వ్యవసాయం ఉండాలి, కుటీర పరిశ్రమ రావాలి, చేతి వృత్తులు రావాలి. ఈ నాలుగు పాదాలు ఈ యొక్క డెవలప్మెంట్ కోసం నాలుగు పాదాలు లాంటివి. దీన్ని కాపాడడం కోసం 140,000 కోట్ల రూపాయలు ఒక డెసిషన్ కారణంగా రేట్ కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేయడం కారణంగా కంపెనీ యజమానులకు లాభం కాదండి. వాళ్ళ కారణంగా వాళ్ళ కింద ఉన్నటువంటి ఒక కంపెనీ డెవలప్ అయితే వాళ్ళకు కింద ఉద్యోగాలకు ఎంప్లాయీస్కు సపోర్ట్ అవుతుంది, ఇండస్ట్రీస్ నిలబడతాయి, మార్కెట్కు సర్వ్ చేస్తాయి. దీనికోసమే కదా నిర్ణయం తీసుకున్నది. కంపెనీ ఇగో మీ జేబులో పెట్టుకోండి, కంపెనీ యజమాని మీకు ట్యాక్స్ తగ్గిస్తున్న జేబులో పెట్టుకోండి కాదు. వాళ్ళు కూడా కష్టంలో ఉండదు, వాళ్ళు సర్వైవ్ అయితే కింద స్థాయిలో వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు భద్రంగా ఉంటారనే ఉద్దేశంతో ఇవాళ. కాబట్టి ఇవాళ సెన్సెక్స్ చూడండి, మీరు ఏ విధంగా హై అయింది, రైజ్ అయింది చూడండి. బీఎస్సీ కావచ్చు, స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ కంపెనీ యజమానులు కావచ్చు, లేకుంటే ఎకనామిస్ట్ కావచ్చు, అందరు కూడా కరెక్ట్ డెసిషన్ అని చెప్తున్నారు, హిస్టారికల్ డెసిషన్ అని చెప్తున్నారు. కేవలం మనం మాత్రమే కాదు, వారు చెప్పేటువంటి ఒక చైనా కమ్యూనిస్టు సర్కార్ అనేక దశాబ్దాలుగా అక్కడేముంది, ఇదే కదా కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ ఉన్నది కదా, లేకుంటే కొరియా చూడండి, కొరియా కూడా అంతే కదా. మన ఏషియన్ కంట్రీతో ఈ యొక్క కళ్ళ ముందు కనబడుతుంటే సేమ్ మంచి మంచి సిస్టమ్ మంచి ఒక నిర్ణయం అడాప్ట్ చేస్తే దానికి ఇక్కడ దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్లా? ఈ దేశంలో పేదలకు ఉపాధి కలగాలి, చేతి నిండా ఉండాలి. ఇంకో మాట కూడా అన్నారు, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించిన ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ మళ్ళీ రాలేదు అని. సరే, ఇప్పుడు మళ్ళీ రాలంటే ఇప్పుడు రెండో ఎన్డీఏ 2 ఇప్పుడు స్టార్ట్ అయింది, 5-6 నెలలు అయింది, 3-4 నెలలు అయింది కదా. దీని ఇంపాక్ట్ డెఫినెట్గా ఇంకా 4 సంవత్సరాలు 1-2 ఇయర్స్లో కనబడుతుంది. సస్టైనబిలిటీ ఇంపార్టెంట్, డబ్బులు ఈ దేశానికి రావాలి, ఇక్కడ తయారీ కావాలి, అయితేనే ఇక్కడ నిలబడతాం. 3 ఏళ్ళ తర్వాత చూడండి, ఇక్కడ ఇప్పటికే అనేక రిఫార్మ్స్ తీసుకున్నాం బుచ్చన గారు, జిఎస్టీ కారణంగా కావచ్చు, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ దీని గురించి కావచ్చు, దాని కారణంగా ట్యాక్స్ పేయర్ సంఖ్య పెరిగింది చాలా స్మూత్గానే, బ్లాక్ మార్కెటింగ్ మొత్తం కూడా తగ్గించుకుంటూ వస్తున్నాం, అందరు మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాం. ఎంతో కొంత సర్కారు డెఫినెట్గా ఉంటుంది, ఇది పాజిటివ్ ప్రభావం ఉంటుంది, ఈ దేశంలో డెవలప్ సస్టైన్ అవుతాం మీ యొక్క నిర్ణయం కారణం. అదేంటంటే ఇది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు, మీరు మాట్లాడాక వేరే అంశానికి అట్లా. ఇప్పుడు ఈ ఉద్దీపన ప్యాకేజీలు అనేటువంటివి, ప్రకటించిన ప్యాకేజీలు అన్నీ కూడా వీటికి బదులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే పట్టణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారానే పరిశ్రమల్ని మళ్ళా వాటి ఉత్పత్తి పెంపుకి తోడ్పడుతుంది. కానీ ఇవేవి కూడా ఆ విధమైనటువంటి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేటువంటి చర్యలు కాదు ఇవి. అందుకని ఇవి కార్పొరేట్ కంపెనీల లాభాలని, లేకపోతే ఇప్పుడు ఇందులో విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి, ఈ విదేశీ కంపెనీలు తరలించుకుపోతాయి. ఒక మాట చెప్పండి సార్, ఉద్యోగాలు పోకుండా ఇది కాపాడుతుందా? ఉద్యోగాలు పోకుండా కూడా ఇది కాపాడుతుందని చెప్పలేము. మేజర్గా ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నాయి. ఇప్పటికీ ఇప్పుడు ఈ ఇది అనేటువంటిది, ఈ ట్యాక్స్ కట్ అనేటువంటిది మళ్ళీ వాళ్ళు పెట్టుబడి తీసుకొచ్చి పెట్టి రివైవ్ చేస్తే తప్ప, లేకపోతే ఉద్యోగాలు పోవడం అనేటువంటిది అది ఇంకా కామన్గా జరుగుతుంది. ఎంతలో కొంత ఇప్పుడు ఏమీ అనకుండా వదిలేయడానికంటే ప్రయత్నం జరుగుతుంది, ఒక భరోసా అయితే ఉంటుంది అనుకోవచ్చా? భరోసా ఉంటుందని అనుకోలేము, కొంతమేరకు ఉంటుంది, కొంతమేరకు ఉంటుంది. పూర్తిగా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, నేను నిరుద్యోగం మొత్తం అంతా పూర్వ స్థాయికి తగ్గిపోయి, లేకపోతే ఈ ఇప్పుడు 100,000 ఉద్యోగాలు ఆటోమొబైల్ రంగంలో 100,000 ఉద్యోగాలు పోయినాయి అని చెప్పి చెప్తున్నాం. వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పలేము. కాకపోతే ఏంటంటే,
కొత్తగా ఉద్యోగాలు పోవు కొంతకాలం పాటు. ఉన్న వాళ్ళ ఉద్యోగాలు పోవు. ఉన్న వాళ్ళ ఉద్యోగాలు పోవు. అవి ఎంతకాలం అనేటువంటిది మనం చెప్పలేము. మరొక అంశాన్ని తీసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్నది నువ్వు అంటే వరద వచ్చినప్పుడు 180 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోయాలని ముందు అనుకున్నది. 90 రోజులు అయింది దాన్ని ప్రారంభించి, మొత్తం ఎత్తిపోసింది 15 టీఎంసీలు అనేది. అంటే ఇది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? గవర్నమెంట్ లాజిక్ టోటల్గా ఫెయిల్యూర్ అయింది సర్కార్. జూన్ 21 కదా పూజ చేసింది, రిలీజ్ చేసినది 90, ఇవాళకి 100 రోజులు కంప్లీట్, 90 రోజులు అయిపోయింది. 90 రోజుల్లో ఆ లెక్క ప్రకారం 180 టీఎంసీలు ఇస్తామని చెప్పి రోజుకు 2 టీఎంసీలు చొప్పున ఇచ్చినారు. వాళ్ళు చెప్పుకుంటారు ఇంకా 30 టీఎంసీలు వాళ్ళు చేస్తాము, మొత్తం కూడా 45 లక్షలు పారుతూ ఉన్నది, పండుతున్నది, పచ్చడి పండి రైతుల ఇండ్లలో బంగారం ఉంటాయని చెప్పి చెప్తూ వచ్చినారే. ఉద్దేశం భారతీయ జనతా పార్టీది మొదటి నుంచి ఒకటే, ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని కల్పించాలి. అది బీజేపీ ఆ ప్రాంతం నుంచే పాదయాత్ర. మాజీ గవర్నర్ బీజేపీ ఆనాటి యొక్క రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు చేపట్టి వారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా గోదావరి జలాలకు అనుసంధానంతోనే ఈ యొక్క రాష్ట్రంలో మొత్తంగా కూడా వ్యవసాయం బాగుపడుతుందని చెప్పేసి పాదయాత్ర ఇష్టం. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆనాడు అక్కడ కూడా కృష్ణా బేసిన్ అథారిటీ, గోదావరి బేసిన్ అథారిటీ చంద్రబాబు నాయుడు చేసినారు. మా ఉద్దేశం అదే. ఇప్పటికి కూడాను ప్రగల్భాలు కాదు, మాటలు కాదు, వాస్తవ రూపేణ అక్కడ ప్రాక్టీస్లో ఇంప్లిమెంటేషన్ జరగాలి. గ్రౌండ్ రియాలిటీ భిన్నంగా ఉంటా ఉన్నది. కాబట్టి మీ పట్ల విశ్వాసం పోతూ ఉన్నది. రైతులు ఏదో ఊహించినారు, తాత్కాలికమైన లాభం కోసం ఓట్ల దృష్టిని పెట్టుకొని సర్కార్ యొక్క ఖజానా ఖర్చు చేయడం కాదు, ప్రాక్టికల్గా గ్రౌండింగ్ వాటి ఫలాలు ప్రజలకు అందాలి. వాళ్ళు చెప్తున్న ఏంటంటే, ఇంతకు ముందున్న పార్టీలు ప్రభుత్వాలు చెప్పినే తప్ప ఒక అడుగు తీసి ముందరికి వేయలేదు. మేము వచ్చిన ఈ 4 ఏళ్ల కాలంలోనే ఒక ప్రాజెక్టును తీసుకొని దానికి డబ్బులు కేటాయించి వాటిని ఖర్చు చేసి 3 బ్యారేజీలు నిర్మించినాం కదా అనేది. పైగా లిఫ్ట్ కూడా చేసింది అంటున్నాం. ఇప్పుడు బ్యారేజీలు గ్రావిటీ ద్వారా అయ్యేటువంటి ఒక అంచనాల ఖర్చు ఒక రకంగా ఉంటే దానికి 3 టైమ్స్ పెంచేసి దాని ప్రజాధనం మొత్తంగా కూడా ఒకరి ఇద్దరు ఒక కుటుంబానికి, కొంతమంది కాంట్రాక్టర్లకి, రాయక నాయకులకి మొత్తం కూడా సంపాదించి పెట్టేటట్టు ప్రాజెక్ట్గా మేము ప్రజలు మాట్లాడుతున్నారు. అది వాస్తవం కనబడుతున్నది. ఇవాళ ఈ సర్కార్ పోయిన తర్వాత కొత్త సర్కార్ వస్తే బీజేపీ కూడా సర్కార్ డిఫరెంట్గా వస్తుంది. 2023 వచ్చిన తర్వాత మొదలైతే వారి కథ, అసలు జరిగింది ఏంది, అక్రమాలు ఏంది, అవినీతి ఏంది. మేము ఇప్పటికని చెప్తాం, ఇంకా 4 సంవత్సరాలు మీ చేతిలో ఉన్నాయి సర్కార్. మీ చేతిలో ఇప్పటికన్నా అన్యాయం చేయకండి, రాష్ట్ర ప్రజలు మోసం చేయకండి. వట్టి మాటలతోని మీ సొంత ఎమ్మెల్యేలే, మీ సొంత మంత్రులే మీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారంటే ఎంత ధైర్యం ఉండొచ్చు, ఎంత బాధ ఉండొచ్చు వాళ్ళకాలు. ఇలా క్రాంతి కుమార్ యొక్క ఎమ్మెల్యే, అందోళ ఎమ్మెల్యే వారు కూడా మాట్లాడుతారు. అనేక మంది ఈ రకంగా వారి బాధ సీఎం గారి మీదనే, ప్రభుత్వం మీద మాట్లాడుతుంటే వాటి ఫలాలు ప్రజలకు అందుతలేవని బాధ మాట్లాడుతుంటే డబ్బులు 1 రూపాయి కూడా చూసిన పాపాలను ఖర్చు చేస్తున్న గ్రామాల్లో వాళ్ళ యొక్క స్థాయిలో ఏదైనా వచ్చినా కానీ, ఏదైనా ఖర్చు చేసినా కానీ గ్రామాల్లో వారి యొక్క పేరు శిలాఫలకంగా ఉంటుండే బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క కాళేశ్వరం మహాభూటకంగా చూపించి ప్రజల్ని మోసం చేసే పని తప్ప వాస్తవంగా దానికి కార్యాచరణ. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు రీచ్ తెలంగాణ కాదు, ఇటువంటి భౌగోళికంగా ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా కానివ్వండి, నీటిని రైతాంగానికి అందించాలంటే ఎక్కువ భాగం లిఫ్టుల ద్వారానే తప్ప మరొక మార్గం లేదు. సాధ్యమైన మేరకు లిఫ్ట్ చేసి దాన్ని గ్రావిటీ ద్వారా పొలాలకి అందించడం తప్ప మరొకటి లేదు. ఆ విధంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులని మనం అభినందించాలి, లేకపోతే దాన్ని త్వరగా పూర్తి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలను కూడా మనం ఆహ్వానించాలి. అయితే కాళేశ్వరం విషయంలో కానివ్వండి, లేకపోతే ఇతర ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, తెలంగాణలో జరుగుతుంది ఏంటంటే జరుగుతున్నటువంటి పని పూర్తయినటువంటి దానికంటే ప్రచార కండూత ఎక్కువగా ఉంది, దాని మీద చేస్తున్నటువంటి ప్రచారం ఎక్కువగా ఉంది. రెండోది, ఈ సంవత్సరం ఈ ప్రాజెక్టులు లేదా ట్రయల్ రన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ప్రాజెక్టులు కొన్ని పంప్స్ హౌస్ ప్రారంభించిన తర్వాత వచ్చినటువంటి వరదల కారణంగా దాని అవసరం వెంటనే లేకపోయింది. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాజెక్టులో, ఎత్తిపోతల ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం పెద్ద మొత్తంలో అవసరమయ్యేటువంటి విద్యుత్తు, దానికి అయ్యేటువంటి ఖర్చు, ఇవన్నీ కూడా వీటిని మనం గమనంలోకి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని 182,000 కోట్ల నుంచి 146,000 కోట్లకి తగ్గించింది.
అంటే తీవ్రమైనటువంటి ఒక ఆర్థిక సమస్యని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇది వీళ్ళు హడావిడి చేసి డబ్బా కొట్టుకున్నట్టుగా మేము 180 టీఎంసీలు ఎత్తుకొస్తామని చెప్పి చెప్పినట్టుగా ఆ విధంగా కనుక చేసేట్లయితే అవసరమైనటువంటి కరెంటు బిల్లులు కట్టడానికి సరిపడే డబ్బు కూడా ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నదా అనేటువంటి సమస్య తలెత్తుతుంది. అందుకని ప్రచారార్భాటం అయిపోయింది, ప్రారంభోత్సవ హడావుడి అయిపోయింది, అది ఇంకా పూర్తిగా మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాకపోయినా ఏ ప్రాజెక్ట్ అయినా అంతే, ఒకేసారి మొత్తం కంప్లీట్ కాదు, దశల వారీగా అవుతుంది, క్రమంగా వస్తుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును దాని నిర్మాణాన్ని దాని గొప్పదనాన్ని అర్థం చేసుకోవడంలో ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయి అంటారా? ప్రతిపక్షాలు ఫెయిల్ కాలేదు. ప్రతిపక్షాలు దానిలో జరిగినటువంటి అవినీతిని గురించి మాట్లాడుతున్నాయి తప్ప ఆ ప్రాజెక్ట్ని బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, లేకపోతే ఇతర వామపక్షాలు కానివ్వండి, ఏ ప్రజా సంస్థలు కానీ ఎవరు కూడా దావాటిని వ్యతిరేకించట్లే. ఆ ప్రాజెక్ట్ పేరుతో జరిగినటువంటి అవినీతిని, ఆ ప్రాజెక్ట్ పూర్తయింది మొత్తం అయిపోయింది ఇంకా అంతా అయిపోయింది అనేటువంటి కలర్ ఇచ్చారు. ఆ ఇంత అయిపోయిన తర్వాత మరి నువ్వు అయిపోతే 180 టీఎంసీలు అన్నావు, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని టీఎంసీలు ఎత్తిపోతావు అనేటువంటి ప్రశ్న వెంటనే వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. రిటైర్డ్ ఇంజనీర్ వెంకటరమణ గారు మనకు ఫోన్ లైన్లోకి వచ్చారు. వెంకటరమణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమై 90 రోజులు అయింది, వాళ్ళు ఇప్పటి వరకు ఎత్తిపోయింది 18 టీఎంసీలే. ఇది నిజంగానే దీని లక్ష్యం నెరవేరాలంటే ఎంత సమయం తీసుకుంటది? ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు వాటర్ ఇయర్ అంటే మనకు జూన్ ఫస్ట్ నుంచి లెక్క ఉంటుంది, ప్రతి జూన్ ఫస్ట్ నుంచి మే 31 వరకు. ఇప్పుడు 112 రోజులు అయింది ఈ వాటర్ ఇయర్ లో మనము పంపులు నడపాల్సింది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు నీళ్ళు అక్కడ గోతనే ఉంటాయి మేడిగడ్డలో. యాక్చువల్ గా 18 టీఎంసీలు మనము లిఫ్ట్ చేశామంటున్నాం, అది కూడా కరెక్ట్ కాదు. 18 కూడా కాదు, ఆ 18 కూడా ఎక్కడ పోయినాయి అంటే అవి డెడ్ స్టోరేజ్ లెక్క వెళ్ళిపోయినాయి. అవి మనము దానిలో తీసుకోవాల్సినవి తీసుకోగలిగినవి కొన్నే 18 మీద 8 డెడ్ స్టోరేజ్, మీద 8 డెడ్ స్టోరేజ్, 8 టీఎంసీలు మాత్రమే మనం డెడ్ స్టోరేజ్ వాడుకోవచ్చు. దాన్ని అవి కూడా మనకు తర్వాత ఎల్ఎంపెల్లి గేట్స్ వదిలిన తర్వాత ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఆ 18 టీఎంసీలు ఎక్కువనే పోయినాయి మనకు. 18 కంటే ఎక్కువనే పోయినాయి. ఆ మనం ఏవైతే పంపు చేసినామో ఆ నీళ్ళు అన్ని కూడా మళ్ళీ వాపస్ పోయినాయి. ఈ ప్రాజెక్టు దీన్ని ప్రభుత్వం చెప్తున్న దానికి మనం ఆచరణలో చూస్తున్న దానికి తేడా ఉందిగా, దీనికి కారణం ఏమిటి అనేది? ఇప్పుడు ఒకటండి, సిడబ్ల్యూసి ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్స్ ప్రపోజల్ను ఆమోదం చేస్తే తప్ప సిడబ్ల్యూసి ఎప్పుడు దాంట్లో కరెక్షన్స్ చేయదు. డిజైన్ రీడిజైన్ సిడబ్ల్యూసికి అవసరం లేదు, రీడిజైన్ చేయదు, తను చెప్పదు సిడబ్ల్యూసి. సిడబ్ల్యూసి ఆమోదిస్తే తప్ప, నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లాగా మనం ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ పోతే ఎట్లనైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో సిడబ్ల్యూసి కూడా ఒక ఆమోదాన్ని ఇస్తారు తప్ప మనకి దానిలో మన గైడ్ చేయదు. సిడబ్ల్యూసి చెప్పింది కాబట్టి మేము తుమ్మిడిహట్లో నీళ్ళు లేవు కాబట్టి మేము నిన్ననే సీఎం గారు అన్నారు, ఏమన్నారు, ఈ నెల లోపల 174 టీఎంసీలు వృధాగా పోయినాయి అని చెప్పి అన్నాడు మేడిగడ్డ లోపల. అసెంబ్లీ సాక్షిగా మనకు నిన్న వారు చెప్పడం జరిగింది. అంటే అది నిజం, వాస్తవం అది. 174 టీఎంసీలు పోయిన నెలలనే పోయినాయి, ఇవి మేడిగడ్డలనే పోలేదు, తుమ్మిడిహట్టులో కూడా అంతకంటే ఒక 10-20 టీఎంసీలు తక్కువ పోయి ఉంటాయి కావచ్చు. అంతేగాని మేడిగడ్డ తుమ్మిడిహట్టులో కూడా అన్ని టీఎంసీలు సముద్రంలోకి పోయినాయి, అంటే మేడిగడ్డకు వచ్చినాయి అవి, మేడిగడ్డ నుంచే పోయినాయి అవి. అంటే తుమ్మిడిహట్టిలో ఎక్కడైతే మేడిగడ్డలో ఉన్నాయో నీళ్లు, ఆ నీళ్ళన్నీ కూడా తుమ్మిడిహట్టిలో ఉన్నాయి. కాబట్టి తుమ్మిడిహట్టి ఆల్రెడీ కాలువలు తవ్వారు, ఎక్కడ కాలువలు తవ్వారు, 2 టీఎంసీ డైలీ తీసుకోవడానికి అరేంజ్మెంట్ ఉంది, వితౌట్ బ్యారేజ్ కూడా నీళ్లు తీసుకెళ్లొచ్చు. బ్యారేజ్ బ్యారేజ్ బహానా చూపించి ఇది 152, 148 ఇది నేనే దాన్ని డి టెక్నికల్, అప్పుడు ప్రాణహిత సేవల్లో కన్సల్టెన్సీ టెండర్ ఇచ్చినప్పుడు నేను డి టెక్నికల్ గా ఉన్నాను, అప్పుడు మేము టెండర్ ఇచ్చాము, దాంట్లో బ్యారేజ్ లేదు, వితౌట్ బ్యారేజే మేము కన్సల్టెన్సీ టెండర్ ఇచ్చాము. తర్వాత ఎందుకైనా మంచిది దేవాదుల అనుభవంతో మనకు కొంచెము బ్యారేజ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలో బ్యారేజ్లు కలిపాము. అది ప్యాకేజ్ 3 అయినప్పుడు, ప్యాకేజ్ 1 అనేది కెనాల్ మాత్రమే. అయితే ఈ కాల్వలు తవ్విన తర్వాత రీడిజైన్ చేయడం అనేది మాత్రం బుద్ధితో కొత్తనము, దీంట్లో చాలా మనకు నష్టం అవుతుంది. పెట్టిన ఖర్చులు 1000 కోట్ల పంపులు పైపులు ఆ 3 మీటర్ల డయా అని చెప్పేసి
రీడిజైన్ లో 3.2 ఉన్నాయని చెప్పేసి 350 పైప్ లను డిజైన్ చేయకుండా ఆ 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి ఆ ఏదైతే కొన్నామో ఆ పైపులు ఇప్పటికి కూడా అక్కడ అట్లే ఒక షోలే సినిమాలో కదా మనం చూసినట్టుగా అక్కడ ఒక పెద్ద డిస్ప్లే అయి ఉన్నాయి. ఇట్లా కాలువ కూడా తగ్గి ఉన్నాయి అక్కడ 70 కిలోమీటర్లు. మధ్య మధ్యలో యాక్వడెక్టులు ఫౌండేషన్స్ అన్ని కట్టి ఉన్నాయి, ఫౌండేషన్స్ స్టేజ్ లో ఆగిపోయినాయి. వాటిని అంటే కంప్లీట్ చేసుకుంటే వస్తే ఒక మన చీఫ్ ఇంజనీర్ గారు కూడా రాశారు దానికి ఒక 100 TMC లను మనం తీసుకోవచ్చు అని. 100 కాదు నేను అంటున్నా, 180 కాదు 200 కూడా మనం తీసుకొచ్చుకోవచ్చు. మేడిగడ్డలో మనం ఎవైతే లిఫ్ట్ చేయగలమో అంత అన్ని నీళ్లు మనము ఆ ప్రాణయిత టేబుల్ ఏదైతే తవ్వినో ఆ 70 కిలోమీటర్లు తవ్విన కాలువ ద్వారా మనము సుందిలకు తీసుకొని వచ్చుకొని ఒక్క లిఫ్ట్ ద్వారా మనము ఎల్లంపల్లిలో పోసుకోవచ్చు. కానీ వెంకటరమణ గారు, ఒకసారి ఈ ప్రభుత్వం దీని మీద ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టింది కదా, దీని పర్పస్ నెరవేరుతుంది అనుకోవచ్చా? నెరవేరదు. ఎందుకు? ఎందుకంటే చూస్తున్నాం మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నాం ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం ఎన్ని తీసుకోగలినాము? 18 TMC లు మాత్రమే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 18 TMC లు మాత్రమే తీసుకోగలిగినాం. అయితే ఎక్కువ తీసుకోలేము. ఎక్కువ తీసుకోవాలంటే అది పూర్తిగా డ్రై ఇయర్ అయి ఉండాలి, అంటే డ్రాట్ ఇయర్ అయి ఉండాలి. అంటే వర్షాలు పైన పడకుండా ఎల్లంపల్లి ఇప్పుడు పైన కడెం గాని ఇక్కడ మన కడెం పైన కుప్పి అని ఒకటి ఉన్నది. ఇవాళ చూస్తున్నాం మనం గడ్డన బాబు ప్రాజెక్టు కూడా దాదాపు ఒక టీఎంసీ నీళ్లు వస్తున్నాయి గడ్డన ప్రాజెక్టు కూడా. అంటే అది ఎస్ఆర్ఎస్పీ నిలుస్తుంది. ఎస్ఆర్ఎస్పీకి కూడా ఇవాళ పైన ట్యాంకులు అన్ని నిండున్నాయి. పైన జైక్వాడ గాని విష్ణుపురి గాని నిండు కుండలాగా ఉన్నాయి. అవి ఏ కొంచెం వానబడ్డా ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. మనం అన్ని రివర్స్ పంపింగ్ చేసి ఇవాళ ఎస్ఆర్ఎస్పీ నింపినామని చెప్పి కూడా నిన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ నింపడం అనేది కూడా మళ్ళా తిరుగు మళ్ళా వాపస్ రావడానికే. ఎస్ఆర్ఎస్పీ నింపకూడదు. ఇప్పుడు పై నుంచి నీళ్ళు వస్తున్నాయి, తప్పకుండా ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. ఎస్ఆర్ఎస్పీ గేట్లను కూడా మనం ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి వెంకటరమణ గారు, థ్యాంక్ యూ. అందుకనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పర్పస్ డిఫరెంట్. వర్షాలు వచ్చినప్పుడు దాన్ని రివర్స్ పంపింగ్ చేయడం అనేటువంటిది అర్థం లేదు, దాని అవసరం లేదు. వర్షాలు లేనప్పుడు మాత్రమే రివర్స్ పంపింగ్ ద్వారా. వాళ్ళు ఏమంటారంటే నీళ్లు ఒకవేళ వరద వస్తుంది కాబట్టి సరిపోయింది, లేకుంటే కనుక ముందే స్పందించలేదు పని చేయలేని మళ్ళీ మీరే విమర్శ చేస్తారు. ఎవరు విమర్శిస్తారు? ఆ ప్రాజెక్ట్ డిజైన్లోనే అది ఉన్నది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ డిజైన్లోనే రివర్స్ పంపింగ్ అంటే పైనుంచి నీళ్లు రానప్పుడు లేకపోతే వరద లేనప్పుడు అవసరమైనటువంటి దాన్ని కింద నుంచి తీసుకుని రివర్స్ ఎగువకి పంపించి దాన్ని రైతాంగానికి అందజేయటం అనేటువంటిది ప్రాజెక్ట్ పర్పస్. వ్యాపారంగా వర్షాలు పడి వరదలు వచ్చి గోదావరికి లేకపోతే ఇతర ఉపనదులకి వరదలు వచ్చినప్పుడు ఆ వరద నీటిని మళ్ళీ రివర్స్ పంపింగ్ చేసి మళ్ళీ ఆ రివర్స్ పంపింగ్ని అక్కడ గేట్లు ఎత్తేసి కిందికి పంపించడం అనేటువంటిది అర్థం లేని పని. అందుకని ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అదే నేను చెప్తాను, ఇప్పుడు చేసినటువంటి ప్రచారాన్ని ఆ ప్రచారం అవసరమైన జనానికి అర్థమయ్యే ఇట్లో కాకుండా తమ కీర్తి కండితిని పెంచుకునేందుకు తమ గొప్పతనాన్ని పెంచుకునేందుకు ఆ ప్రాజెక్ట్ని ఆ విధంగా ప్రచారం చేశారు. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో చేస్తే ఇదే ఫలితాలు వస్తాయి. అందుకని అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని రివర్స్ పంపింగ్ ద్వారా చేసి రైతాంగానికి అందించాల్సినటువంటి ప్రాజెక్ట్ అది. అలాగంటే కాకుండా వరదలు వచ్చినప్పుడు కూడా రివర్స్ పంపింగ్ చేయలేదు అని అంటే వాళ్ళు చేసిన దానికి విమర్శలు వస్తాయి. నిజంగా చేస్తే అది తప్పు. అది సునాస్ గారు, బీజేపీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం లేదు, దాన్ని కావాలని విమర్శ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నది బలమే, ఇంత వాళ్ళు మాట్లాడతారు. బీజేపీ ఊరికే మాట్లాడదు, దానికి మా యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది. వాళ్ళందరూ కూడా స్టడీ చేసి పార్టీ ముందర టేబుల్ పెట్టిన తర్వాత డిస్కషన్ జరిగిన తర్వాత ఒక అవగాహనకు వచ్చి ఆ యొక్క స్టాండ్ మనం చెప్పడం జరుగుతుంది. ఊరికే చెప్పాం మేము, వాళ్ళు మాట్లాడినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడినట్టు మాట్లాడాం మేము. ఈ విషయం మేము చెప్తున్నాం, ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, అర్థమా? వాళ్ళు అహం అడ్డం వస్తా ఉన్నాయి, వీళ్ళు చెప్తే మేము వినాలా అని చెప్పేసి. ఎవరికి వస్తున్నా అహం? సర్కారు మా ఆలోచనలకు ఎన్నడూ కూడా పరిగణన తీసుకోవచ్చు సర్కారు. ఇది అహంకారంతో వ్యవహరిస్తున్నట్టు తీరు తప్ప ఇంకేం లేదు. మేము చెప్పేది ఒకటే, అక్కడ ఆ యొక్క నీళ్లను చేన్లకు అందించాలి, గ్రావిటీ ద్వారా అందించాలి, తక్కువ ఖర్చుతో అందించాలి. మా ప్రపోజల్ మొదటి నుంచి చెప్పడం జరిగింది, ఆన్ బుక్ రిలీజ్ చేస్తాం మేము దాని మీద. మా శేషగిరావు గారు, మేజర్ కిషన్ రావు గారు, ఎక్స్పర్ట్స్ ఇంజనీర్ మొత్తం కమిటీ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అస్సలుగా మేము రౌండ్ టేబుల్ సమావేశం చెప్పడం జరిగింది. ఇవి ఎవ్వరు చెప్పినా వేనటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, సరే ఏదైనా నీళ్ళు రాని, కానీ దాంట్లో జరిగే అవినీతి
చెప్పుకునే గొప్పలు ఇవన్నీ కూడా భరించలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. పని చేస్తుంటే మీరు దాని చెప్పండి, వారు చెప్పిన హౌస్ లో చెప్పిన మాటలు ప్రాక్టికల్ గా ఇప్పుడు వారు చెప్తున్నారు, ఇంజనీర్ గారు చెప్పినారు, అందినే నీళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఎవరికి మోసం చేస్తుంది మీరు అందరు కూడా మాట్లాడుతూ? ఒక దిక్కు డబ్బు పోతున్నాయి, రెండో దిక్కు మీరు అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు, నవ్వుకుంటారు ప్రజలు. కాబట్టి ఇదంతా కూడా ప్రజల్ని తాత్కాలికంగా ఏదో భ్రమను పెట్టేసి టైంపాస్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. అందుకని ఇప్పటికైనా రియలైజ్ కావాలి సర్కార్, వాస్తవాలు చెప్పాలి, నీతివంతంగా చేసుకోవాలంటున్నారు వాళ్ళు. మీరు రియలైజ్ కావాలని వాళ్ళు చెప్పేది మేము భయ మా మమ్మల్ని చూసి భయపడతా ఉన్నారు. ఇవాళ కర్నూలు నుంచి మాట్లాడారు కేటీఆర్ గారు, మా బలం ఏందో ఊరికే హడ్డి మార్ గుడ్డి నుంచి అలా గెలిచిండ్రు వాళ్ళు బీజేపీలో అని చెప్పి బీజేపీలో గెలి మీ సొంత చెల్లెలనే ఓడించిందిగా జనాలు, మేము హడ్డి మార్ గుడ్డి నుంచి అలా గెలిచినావా? కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వినోద్ కుమార్ అనే ప్రజలు ఓడించరుగా హడ్డి మార్ గుడ్డి నుంచి అని. అది ఇవంతా కూడా ప్రజల్లో వచ్చింది, మార్పు వచ్చింది. ఈ సర్కార్ యొక్క ఏకపక్ష ధోరణి, అహంకార ధోరణి, అక్రమాల ధోరణి ఇవన్నీ కూడా కుటుంబ పాలన విసిగిపోతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలకు బీజేపీ విశ్వాసం పెరుగుతూ ఉన్నది, కాబట్టి ఇవాళ భయం ఉన్నది బీజేపీ పట్ల. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. థ్యాంక్ యూ.